బావా. ఆ చెప్పు. బయటికి వెళ్దాం బావా. బయటికా? పెట్రోల్ రేట్ ఎంత ఉందో తెలుసా నీకు? బయటికి అంటే బయటికి, బయటికి లేదంటే పని చేసుకోవు. అలాంటప్పుడు ఆ స్కూటీ ఎందుకు బావా? అమ్మేసి మంచి మైలేజ్ ఇచ్చి బండి తీసుకోవచ్చు కదా. అవునా? ఐడియా బాగుంది. అయితే మీ అమ్మగారిని పెట్టేయమని ఈసారికి. అంతేగా అంతేగా బావా. ఏ దరిద్రం రోజు తీసుకున్నావు బావా ఈ ఫోన్? ఊరికే రిపేర్ వస్తుంది. దరిద్రం రోజు సాధితే అంత పెద్ద మాటలు ఎందుకు లే. కానీ దరిద్రం రోజు తీసుకున్నావు కాబట్టి ఇట్లా ఖరాబ్ అవుతుంది బావా. అరే అది నీ బర్త్డే రోజు తీసుకున్న శ్రమంతి నేను. అరే అది నీ బర్త్డే రోజు తీసుకున్న శ్రమంతి నేను. అంత కరెక్ట్గా ఎలా చెప్పావు అదే దరిద్రం రోజు అని. నువ్వెంత మంచిదానివో, నువ్వెంత కష్టపడుతున్నావు శ్రమంతి. ఈ మధ్య చాలా బక్కగానో తెలుసా? ఈ మంత్రాన్ని రోజుకి 3 సార్లు పాటించండి, మీ ఇంట్లో సంతోషాన్ని నింపుకోండి. అవును శ్రమంతి, సూర్యుడు గొప్పనా చంద్రుడు గొప్పనా? చంద్రుడే గొప్ప బావా. ఎందుకు? ఎందుకంటే రాత్రిపూట వెలుగునిస్తాడు కదా బావా. మరి సూర్యుడు ఏం చేస్తాడే? సూర్యుడు కూడా వెలుగునిస్తాడు కానీ పొద్దున పూట వెలుగుతాడు ఏం పని బావా? పొద్దున పూట వెలుగుతాడు ఏం పని బావా?